హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా నిలిచిండు. అయితే మధ్యలో కొన్ని రోజులు అమర్ ప్రశాంత్ను క్రాస్ చేసి ముందుకెళ్ళి సీజన్ 7 విన్నర్గా నిలుస్తాడని అనుకున్నారు చాలామంది. చివరికి వచ్చేసరికి ప్రశాంత్ మాత్రమే విన్నర్గా నిలిచిండు. సో ప్రశాంత్ విన్నర్గా నిలవడానికి గల కారణాలు, అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ప్రొఫైల్ ఒక్కసారి ఓపెన్ చేయండి, ఒకసారి వీడియోస్ చూడండి, మంచి స్టఫ్ ఉంటుంది. అవి నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వస్తే, పల్లవి ప్రశాంత్ ఎక్కడో ఏ బ్యాక్గ్రౌండ్ లేని, ఎవ్వరికీ తెలియని ఒక అన్నోన్ పర్సన్, ఒక కామన్ మ్యాన్, నేను రైతు బిడ్డను, ఎలాగైనా బిగ్ బాస్కి వెళ్ళాలి, ఈ వీడియో నాగార్జున గారి వరకు వెళ్ళేదాకా షేర్ చేయండి అని కొన్ని వందల వీడియోలు చేసి పట్టుబట్టి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిండు. ఆయన ఎవరినో అడిగొచ్చిండా, అడుక్కొని వచ్చిండా, లేకపోతే కష్టపడి వచ్చిండా కాదు, బిగ్ బాస్ స్టేజ్ మీదకి మొత్తం మీద వచ్చిండు. బిగ్ బాస్ స్టేజ్కి రావడం అనేదే గొప్ప విషయం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక కామన్ మ్యాన్ కోసం ఎవరు చూడరు. అందులో సెలబ్రిటీస్ ఉంటే మాత్రమే చూస్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. కానీ ఈ సీజన్ మాత్రం పల్లవి ప్రశాంత్ వల్లనే ఇంత గ్రాండ్ హిట్ అయింది, ఇంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందనమాట. అసలు ఏ సీజన్ ఇంత పర్ఫెక్ట్గా హిట్ అవ్వలేదు అండ్ ఇంత సక్సెస్ అవ్వలేదన్నమాట. అయితే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవడానికి కారణం ఏంటంటే, మనోడు బిగ్ బాస్లోకి రావడం రావడంతోనే ఒక మంచి విల్ పవర్తో వచ్చిందనమాట, మంచి కాన్ఫిడెన్స్తో వచ్చిండు, ఎట్లయినా నేను కొట్టేస్తా అని చెప్పేసి. దాంతో పాటు మనోడికి బయట ఫ్యాన్ సపోర్ట్ ఫుల్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. సో ఎట్లయినా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నేను గెలుస్తా అని చెప్పేసి కాన్ఫిడెన్స్తోనే వచ్చిండు. ఇంకోటి లోపలికి రావడం రావడంతో మనోడికి శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారనమాట. ఒక బ్యాక్ బోన్ లాగా శివాజీ గారు పల్లవి ప్రశాంత్కి ఒక అన్నలాగా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూ, గెలిపిస్తూ, ప్రతిరోజు ప్రతి వీక్ ఆయనను కొత్తగా రీఫ్రెష్ చేస్తూ ముందుకు పుష్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే మధ్యలో మన ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు, సెకండ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు అమర్ వచ్చేసి ప్రశాంత్ మీద పడ్డాడు. అమర్ ఒక్కడే కాదు, సీరియల్ బ్యాచ్ మొత్తం, స్టార్ మ్యా బ్యాచ్ మొత్తం ప్రశాంత్ మీద పడ్డారు. ఎట్లయినా వీళ్ళని ఎలిమినేట్ చేసేయాలి అనే ఒక ఫీలింగ్ తోటి మొత్తం నామినేషన్ చేసారు అనమాట మనోడిని. ఫస్ట్ వీకో సెకండ్ వీకో దగ్గర దగ్గర 9 మంది నామినేట్ చేశారు మనోడిని. అయితే బాగా డిఫెండ్ చేసుకున్నాడు అండ్ ఆ తర్వాత మనోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ప్రతిసారి ఓటింగ్లో, ప్రతి వీక్ ఓటింగ్లో మనోడి టాప్ ప్లేస్లో ఉండేటోడు. అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో అమరు, ఇంకా ప్రియాంక, శోభ చాలా ట్రై చేసారు మనోడిని వెనక్కి లాగుదామని చెప్పేసి. కానీ మనోడు రెట్టింపు స్పీడ్లో ముందుకు పోయిండు. ప్రతి వీక్ ప్రతి గేమ్లో కూడా మనోడు అసలు మస్తు మామూలుగా పర్ఫామ్ చేయలేడు అనమాట. ప్రతి వీక్ గేమ్స్ పెట్టినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసి గెలిచి క్యాప్టెన్సీ రేస్లో ఉన్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లోనే మొట్టమొదటి క్యాప్టెన్గా నిలిచిండు. చాలాసార్లు నాగార్జున గారు కూడా ప్రశాంత్ను పొగిడిండు, అసలు గేమ్స్ మాత్రం సూపర్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి. కానీ ఎక్కడో స్టార్మా బ్యాచ్ ప్రశాంత్ను తొక్కేస్తారేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండే. ఎవరైతే మన శివాజీ గారు ఉన్నారో ఆయన సపోర్ట్ వల్లనే దాదాపు మనోడు ఫైనల్ దాకా వచ్చిండు, విన్ అయ్యిండు. విన్ అవడానికి కారణం రెండే రెండు, ఒకటి శివాజీ గారు, ఇంకొకటి ఫ్యాన్స్ అనమాట. ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసి ఓటింగ్ చేసి గెలిపించేసారు. ఆ మధ్యలో అసలు ఫోన్ కలవలేదు. ఫోన్ కలవనందుకు అమర్దీప్ ఫోన్ కలుస్తుంది, ఈ ఫోన్ కలవట్లేదు, ఏదో మతలబ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా గొడవ చేసిర్రు. ఏది ఏమైనా సరే కానీ మనోడు మాత్రం విన్ అయ్యండు మొత్తం మీద. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి టైటిల్ విన్నర్గా మళ్ళీ బయటకు వచ్చిండంటే అసలు మామూలు విషయం కాదు. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మనోడు ఇట్లా చేస్తాడని చెప్పేసి. స్టార్టింగ్ 2 వీక్లు రతికతో కొంచెం డ్రామా అయింది కదా, సో దానివల్ల మనోడికి చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందనమాట. ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో, ఆమె రివర్స్ అయిపోవడంతో మనోడు ఆమె జోలికి కూడా పోలేడు కదా. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఆమె సైడ్ కూడా చూడలేదు. సో అక్కడ ఫ్యాన్స్ ఇంకెక్కువ అయిపోయారు మనోడికి, ఇంకా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. డెఫినెట్గా జనాలందరి సపోర్ట్ తోటే మనోడు టైటిల్ విన్ అయ్యిండు. సో ఇది ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.